Hi, I'm Dr. Durga Kalyani, Chief Dermatologist, Keha Skin and Hair Clinic, Hyderabad. Iroj manam summer lo vache skin infections gurinchi telusukundam. Summer anagane ekkuga manaki sweat ostu untundi. So deenivalla first manam ekkuga choose infection miliaria ante chamata pokulu. Deenne prickly heat an kuda antam. So ee chamata pokulu anevi enduku ostayante manaki sweat glands nunchi sweat produce ayi adi aa pores nunchi bayatiki vacheseyali. ఆ స్వెట్ గ్లాండ్స్ అనేది అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల మనకి మిలేరియా అనేది ఆ హీట్ అంతా అక్కడ అక్యుములేట్ అయిపోవడం వల్ల మిలేరియా అనేది వస్తుంది. సో మిలేరియా అనేది మెయిన్గా 3 types లో ఉంటుంది, మిలేరియా రుబ్రా, మిలేరియా క్రిస్టలైనా అండ్ మిలేరియా పస్టులోజా. రుబ్రా అంటే ఏంటంటే రెడ్ కలర్ మనకి లీజన్స్ అనేవి ఎక్కువగా ఫోర్ హెడ్, బ్యాక్, స్వెట్ వచ్చే ప్లేసెస్లో ఉంటుంది, దాన్ని మిలేరియా రుబ్రా అంటాం. క్రిస్టలైనా అంటే చిన్నపిల్లల్లో కూడా ఎక్కడైతే బాడీ ఫోల్డ్స్ ఉంటాయో అక్కడ మనం ఈ మిలేరియా చూస్తూ ఉంటాము, దాన్ని మిలేరియా క్రిస్టలైనా అంటాం. కొంతమంది ఎవరైతే ట్రీట్ చేసుకోకుండా దాన్ని అలాగే ఉంచుతారో వాళ్ళకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి పస్టుల్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది, దాన్ని మిలేరియా పస్టులోజా అంటాం. సో ఈ ప్రిక్లీ హీట్కి ఎలాంటి కేర్ మనం తీసుకోవాలి? ఇది స్వెట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే వచ్చే ఇన్ఫెక్షన్ కాబట్టి మనం ప్రిక్లీ హీట్ పౌడర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయాలి. దాంతో కూడా కంట్రోల్ అవ్వకపోతే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి యాంటీహిస్టమిన్స్, ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి యాంటీబయాటిక్స్ పెట్టడము ఇట్లాంటివి చేసుకోవడం వల్ల దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కామన్ స్కిన్ ఇన్ఫెక్షన్ మనం ఏం చూస్తామంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. హీట్, హ్యూమిడిటీ, ఒబెసిటీ ఈ మూడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి మెయిన్ రీజన్స్. సో హీట్ అండ్ హ్యూమిడ్ కండిషన్ ఉంటుంది సమ్మర్లో కాబట్టి మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. మెయిన్గా బాడీ ఫోల్డ్స్ లైక్ అండర్ ఆర్మ్స్ కానీ, గ్రాయిన్స్ కానీ, ప్రైవేట్ పార్ట్స్ కానీ స్వెట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. క్లెన్లీనెస్ తక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఇది చూస్తూ ఉంటాం. సో ఇవి వచ్చిన వాళ్ళకి టాపికల్ అండ్ ఓరల్ ట్రీట్మెంట్స్ రెండూ ఉంటాయి. మీ కండిషన్ని బట్టి, మీ సివియారిటీని బట్టి, మీ ఏజ్ని బట్టి మీరు ఎంతకాలం వాడాలి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సన్బర్న్స్. మనం ఎండలోకి వితౌట్ ఎనీ సన్ ప్రొటెక్షన్ వెళ్ళటం వల్ల మనం సన్బర్న్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఈ సన్బర్న్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఎండలోకి వెళ్ళగానే ఎవరికైతే రెడ్ కలర్గా దద్దుల్లా వచ్చేస్తాయో దాన్ని అర్టికేరియా అంటాం. అలా కాకుండా కొంతమందికి ఎండలోకి వెళ్ళగానే చాలా ఇచ్చింగ్ వచ్చేసి ఒక ప్యాచీ లీజన్స్ ఫామ్ అవుతాయి, దాన్ని పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ అంటాం. సో ఇలా సన్బర్న్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. సో మీ కంపల్సరీ మీరు సన్బర్న్ ఎవరికైతే ఉంటుందో లేని వాళ్ళు కూడా సన్స్క్రీన్ అప్లికేషన్ అనేది 30 మినిట్స్ బిఫోర్, బయటికి వెళ్ళే 30 మినిట్స్ ముందు అప్లై చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. స్కిన్ టైప్ని బట్టి మనం సన్స్క్రీన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సన్బర్న్స్ అనేవి మోస్ట్ కామన్ కండిషన్ ఇన్ ది సమ్మర్ సీజన్. సో సన్బర్న్స్ ఉన్న వాళ్ళు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు సన్స్క్రీన్ అండ్ వచ్చిన ర్యాష్కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వర్సికోలర్, పిటారియాసిస్ వర్సికోలర్, దీన్నే సిబ్బం అని కూడా అంటారు. కొంతమందికి హీట్ తర్వాత స్వెట్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి నెక్ మీద తర్వాత షోల్డర్స్ పైన వైట్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ చిన్న చిన్న లీజన్స్, స్పాట్స్ ఫామ్ అవడం జరుగుతుంది. అవి కొంతమందికి అసిమ్టమాటిక్ ఉంటాయి, కొంతమందికి సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. సో దీన్ని వర్సికోలర్ ఇన్ఫెక్షన్ అంటాము. సో దీనికి ఏంటంటే మైకోనజోల్ క్రీమ్స్, తర్వాత ఫ్లూకోనజోల్ ట్యాబ్లెట్స్ ఇట్లాంటివి పెట్టడం జరుగుతుంది. సో సమ్మర్ వస్తుంది కాబట్టి అందరూ ప్రాపర్ సన్స్క్రీన్ యూస్ చేయడము, ఇలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్లో డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది జరిగితే మనం స్కిన్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు.